మనస్సు ఉన్న మనకంటే పై వారికి విధేయత, మాటలు చాలా ప్రాముఖ్యం. అనేకసార్లు అవే మనకు లోపించు. ఇప్పుడు అందరికీ నోరు ఉంది, అందరు మాట్లాడేస్తారు. కొత్త రక్షణ పొందిన వాళ్ళు మాట్లాడేస్తున్నారు, పాత్రలు మాట్లాడేస్తున్నారు, ఒక్కరు కూడా సరే అని చెప్పేవారు అరుదుగా సంఘాల్లో కనిపిస్తున్నారు. చిన్న విషయాల్లో కూడా సరే అనడం మనిషికి రావట్లేదు. నేను ఒక్క విషయం భక్సింగ్ గారిని గురించి చెప్పి ముగిస్తాను. భక్సింగ్ గారు 1960 ప్రాంతంలో హెబ్రోన్లో కాన్వకేషన్ సేవ జరిగిస్తున్న దినాలు అవి, బహుశ నవంబర్లో ఆయన కాన్వకేషన్ జరిగేటప్పుడు, అప్పుడు ఇంకా తక్కువ మంది అనుకుంటా, కాన్వకేషన్ సమయంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఒక మెడికల్ డెస్క్ డాక్టర్లు ఉంటే వాళ్ళు చిన్న చిన్న మాత్రలు లాంటివి పెట్టుకొని అక్కడ ఉండేవాళ్ళు. అలాంటి ఒక అంకుల్ డాక్టర్, ఆ దినాలు డాక్టర్లు తక్కువ కదా, ఆయన ఆ పరిచర్ చేసేవాడు. ఆయన కొడుకు వయసు వచ్చిన తర్వాత వివాహము, భక్సింగ్ గారిని వెళ్ళి అడిగితే మా కొడుకు పెళ్లి చేయలేదు బ్రదర్ అంటే సరే చేస్తామని, రక్షణ పొందినారని వాళ్ళు ప్రపోజల్ అన్నీ చూసి పెళ్లి చేసిన. పెళ్లి చేసిన తర్వాత ఆ ఇద్దరు కొత్త దంపతులు, అంటే డాక్టర్ గారు, ఆ దినాల్లో డాక్టర్ అంటే ఇంక మీరు ఊహించండి, ఆయన కొడుకు కోడలు పెళ్ళైన తర్వాత వాళ్ళు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని వారు వాళ్ళు ఎంత భక్తులేమో పోయిపోయి భక్సింగ్ గారి దగ్గరికే పోయినారు ప్రార్థన చేయించుకోవటం. పోయి భక్సింగ్ గారిని అడిగారు, బ్రదర్ మాకు మీరు పెళ్లి చేసినారు చాలా థ్యాంక్స్, మేము హనీమూన్కి వెళ్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. ఆ పేరు కూడా చెప్పినారు ఊటీ అని. నేను ఈ మధ్యలోనే అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన అనుభవం ఇది. పోయిన మాసంలో అమెరికా వెళ్తే అక్టోబర్లో ఒక సంఘములో అక్కడ ఆయన ఎల్డరు, పెద్ద వయసు ఆయనకి, ఇప్పుడు 80+ ఉన్నాయి. భక్సింగ్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ దైవజన్ చెప్పిన మాటకి విధేయ చూపించిన ద్వారా ఎంత ఆశీర్వాదం కలిగింది అనే ఒక్క చిన్న అనుభవం ఆయన చెప్పాడు. దాంట్లో ఇదొక ఆయన భార్య భర్తలు ఇద్దరు కలిసి భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి మేము హనీమూన్కి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నాడంట, నో డోంట్ గో, వీ హ్యావ్ కాన్వకేషన్స్ నౌ. ఇప్పుడు మనకు కాన్వకేషన్స్ ఉన్నాయి, మీరేమి వెళ్ళాల్సిన పని లేదు అన్నాడంట. అంకుల్ భార్య చెప్తుంది, బ్రదర్ పోవద్దంటే ఏం చేయలేదు బ్రదర్. నేను అన్నాను, అసలు మీరు ఏం చేశారంటే మరి అన్నా. అక్కడ ఎబ్రోన్లోని సిస్టమ్ ఉంటుందంటే బ్రదర్స్ సహోదరులు ఒక దగ్గర పడుకోవాలా, సహోదరులు ఒక దగ్గర పడుకోవాలి, ఎంత కుటుంబమైనా సరే కలిసి పడుకునేకి లేదు. అందుకనే ఇప్పుడు మేము దూరం పడుకునేది మాకు సమస్య కాదు బ్రదర్, సమస్య ఏంటంటే ఇద్దరి బట్టలు ఒకే సూట్ కేసులో పెట్టినారంట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత సాధారణంగా కలిసి ఉండాలనుకుంటారు కదా, అందుకే కలిసి బట్టలు కూడా పెట్టినారు. ఇప్పుడు ఆ సూట్ కేసు ఎవరు తీసుకెళ్ళాల, సహోదరి తీసుకెళ్తే సహోదరునికి కొత్త పెళ్లి కొడుకు బట్టలు లేవు, కొత్త పెళ్లి ఒకవేళ బ్రదర్ తీసుకొస్తే, అంటే సహోదరుడు బట్టలు సూట్ కేసు తెచ్చుకుంటే అక్కకు బట్టలు లేవు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరో ఒకరు త్యాగం చేయాలి. మీరైతే ఏం చేస్తారు? నేను ఈ మాట అంటే మీరు అన్న, అసలు మేమైతే అక్కడ దాకెందుకు వెళ్తాం బ్రదర్, మరి విచిత్రంగానే ఎవరికి చెప్పుకోకుండా చలో. అప్పుడు ఎవరో మలాంటి వాళ్ళు, ఏమి బ్రదర్ కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు కనిపించలేదంటే వాళ్ళు హనీమూన్కి వెళ్ళారు బ్రదర్ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవడో చెప్తారు మాకు కదా. అప్పుడు ఈ ఆంటీ చెప్పింది, బ్రదర్ ఏం చేసినామంటే ఇదే మీ అంకుల్, ఆయన కూడా పక్కనే ఉన్నాడు, బ్రదర్ నేను ఒకే జత అయితే చాలా అనుకున్నా, నేను వేసుకున్నాను ఒకే జత పెట్టుకున్నా, ఒక టవల్ లుంగి తీసుకొని బట్టలు సబ్బు తీసుకొని సూట్ కేసు అంతా ఆమెకి ఇచ్చినా, నువ్వు ఏమైనా చేసుకో ఎన్నైనా మార్చుకో. మరి మీరు ఎలాగ చేశారు అంకుల్, కొత్తకు పెళ్ళైంది కదా బట్టలు ఎలాగ చేశారంటే, కొత్తకు పెళ్ళైనా 50 ఏళ్ళు అయి పెళ్ళి అయిపోయినా సేమ్ డ్రెస్, పగలంతా ఈ డ్రెస్ వేసుకున్నారు, రాత్రి డ్రెస్సు ఉతుక్కొని ఆరేసుకొని ఉదయమైన తర్వాత వేసుకున్నారు. ప్రతిరోజు వీళ్ళకి హనీమూన్ కాదు, ఇంక చూడండి ఎలాగుంటుందో.
ఇలా కాన్వకేషన్ అయిపోయిన తర్వాత సరే వెళతామని మళ్ళీ వచ్చినాం. బ్రదర్ కాన్వకేషన్ అయిపోయింది కదా, మేము హనీమూన్ వెళతాం ప్రార్థన చేయండి అంటే, నో నో వీ హ్యావ్ కాన్వకేషన్ ఇన్ బెంగళూరు, యూ హ్యావ్ టు కమ్ దేర్ అన్నాడంట. ఆ లొకేషన్ బెంగళూరులో ఉంది, అక్కడికి కూడా మీరు రావాలా అని చెప్పాడు. అబ్బాయి ఇంక అసలు మనకు పెళ్లి చేసినాడని గుర్తుందా లేదా, ఏమన్నా మర్చిపోయినాడా? ఇప్పుడు మనకంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అక్కడ భక్సింగ్ గారి గురించి అట్లా ఎవరికి ఆలోచన వచ్చేది కాదు, ఎందుకంటే ఆయనకు విపరీతమైన ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. అంటే ఒక్కసారి పేరు విన్నా, ఊరు వచ్చినా, కాల్ కనపడినా, మనిషిని చూసినా మర్చిపోవడం అసంభవం. మేము మర్చిపోతాం కానీ ప్రతి పూటికి ఆయన మర్చిపోయాడు కాదు. ఒక్క మనిషి కనిపిస్తేనే అయిపోయేది. ఇవాడ తెలుగు, ఆయనకు మామూలుగా మనం తెలుగు రాదు అనుకుంటాం కదా. ఎవరో సామాన్యమైన సిస్టర్స్ వెళ్ళి కూడా ప్రైజ్ లార్డ్ అంటే, ప్రైజ్ లార్డ్ సిస్టర్ హౌ ఆర్ యూ, బాగున్నాం బ్రదర్ అది. ఇంక వీళ్ళు ఆయనకు తెలుగు వచ్చు అనుకుని చెప్పేస్తూ ఉంటారు కదా మామూలు మన గోదావరి యాసలో, లేకపోతే ఇదేంటి గుంటూరు ఒంగోలు యాసలో. బట్ దేవుడు ఆయనకి ఎంత కృపించినాడంటే వీళ్ళు చెప్పేవన్నీ ఆయనకు అర్థమవుతాయి. వాట్ ఎవర్ యూ సే విల్ అండర్స్టాండ్, బట్ విల్ రిప్లై ఇన్ ఇంగ్లీష్. అంటే తెలుగులో జవాబు ఇవ్వకుండా ఇంగ్లీష్లో జవాబు ఇచ్చేవాడు. అప్పుడు వీళ్ళకి చెప్పారంటే, మీరు బెంగళూరుకు వచ్చే వెళ్ళా, అక్కడ కాన్వకేషన్ ఉందని. వీళ్ళకి వెళ్ళాలని మనసు లేదు, కానీ భక్సింగ్ గారి మాట దాటలేరు. నేను అడిగి ఏం చేశారంటే, అంటే ఏం చేస్తాం బ్రదర్, భక్సింగ్ గారి మాట కాదని ధైర్యం ఓడుకుందా దినాల్లో? గుండెల్లో ఎవరికి ధైర్యం లేదు. సరే మనకి ఇది మంచిదే అనుకున్నాము, లోపలేమో ఇంతకాలం ఇక్కడ ఇబ్బంది ఉన్నాము కదా, మాకు హానీమూన్ పోవాలనే దానికంటే ఈ బట్టలు ఇవన్నీ కష్టంగా ఉంది బ్రదర్. అందుకని ఇంకా ఒక్కొక్క రకంగా వసతులు ఉండవు కదా. బెంగళూరుకి వెళ్ళాడు, అక్కడ 9 రోజులు కాన్వకేషన్. అంత అయిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్నారంటే, ఇంకా మనమే భక్సింగ్ గారిని పోయి అడగడం ఎందుకు, మళ్ళీ ఇంకొక కాన్వకేషన్ ఎక్కడ ఉంటుంది, కలింగ్పంగ్ గిలింగ్పంగ్ అని అంటాడేమో, అడగడం ఎందుకు, మానేస్తాము, కావాలంటే ఇట్లే హైదరాబాద్కి వెళ్ళిపోదామని అనుకున్నారంట. కానీ భక్సింగ్ గారికి ఎంత గుర్తుందో తెలుసా, కాన్వకేషన్ అయిపోయిన వెంటనే కాల్ దట్ న్యూలీ వెడ్డెడ్ కపుల్ అన్నాడు, కొత్తగా పెళ్ళైన దంపతులను పిలవండి అని. వాళ్ళు షాక్ అయిపోయినారు. ఇంక ఈయన పిలుస్తున్నాడంటే కాన్వకేషన్లో మామూలు కూడా చెప్తాడు, బ్రదర్ ఏం చేయాలి బ్రదర్, మా మామగారు అంటే భక్సింగ్ గారికి డాక్టర్కి హెల్ప్ చేసిన ఆయన, ఆయన అన్నాడంటే, యు జస్ట్ ఓబే వాట్ ఎవర్ బ్రదర్ భక్సింగ్ సేస్, భక్సింగ్ గారు ఏం చెప్తే అదే అండి అని. ఆయన చెప్తున్నాడు బయటికి పోవటానికి లేదు, ఎందుకంటే ఆయన రానేడు కదా, మేము భక్సింగ్ గారిని కాదని వెళితే ఇక్కడ లోపల ఉండాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. వాట్ టు డూ బ్రదర్ అని, మరి ఏం చేసినారు ఆంటీ అని చెప్పిన. వాళ్ళకి మన సరదాగా ఉంది, నాకే సరదాగా ఉంది, కానీ వెళ్ళడం ఎంత కష్టం. ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారంట భయంతో, భక్సింగ్ గారు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్నారంట. నెక్స్ట్ కాన్వకేషన్కి వేరే దగ్గరుండే కాన్వకేషన్కి రమ్మంటారా, ఇంటికి వెళ్ళమంటాడా, లేదా హనీమూన్ వెళ్ళటానికి ప్రార్థన చేస్తారా అని. భక్సింగ్ గారు వీళ్ళని ఏం అడగడు కదా, మీరేమనుకుంటారో అట్లేం అడగడు ఆయన. ఆయనకి ప్రభువు ఏం మాట్లాడితే అదే చెప్పేస్తాడు. ఇప్పుడు మేమైతే మరి ఛాయిస్ అడుగుతాం, మీరేమనుకుంటున్నారు, వెళ్తారా ఉంటారా, మీ ఇష్టము, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఉండాలనుకుంటే ఉండండి అంటాం మేము. అట్లా అన్నా కూడా దాటిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, షల్ వి ప్రే, ప్రార్థన చేస్తామని. మీకు తెలుసు కదా భక్సింగ్ గారు 24 గంటలు మాట్లాడే దాంట్లో ఆయన నోట్లో నుండి ఎక్కువ వచ్చే మాట ఇదే, షల్ వి ప్రే. షల్ కనీసం రోజుకి 24 సార్లు ఈ పదం వాడతాడంట, 24 టైమ్స్ మినిమం. మనం చేయకపోయినా వాడతామా, చేయట్లేదు వాడట్లేదు అనుకో, అది వేరే విషయం. అప్పుడు వీళ్ళు ప్రార్థనల మీద దృష్టి లేదు, ఆయన ఏం చెప్తాడని దాని మీద దృష్టి పెట్టానంట. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా వాళ్ళ హనీమూన్కి వెళ్తుండగా సహాయం చేయండి, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి, వాళ్ళు మీ సేవలో సహకరించినారు కాన్వకేషన్ హైదరాబాద్ బెంగళూరులో, ఇవన్నీ ఆస్తులు కాదు, వారిని దీవించు అంటే ప్రార్థన చేసి చెప్పాడంట, నవ్ యు ఆర్ ఫ్రీ, యూ కెన్ గో టు హనీమూన్. ఇప్పుడు వాళ్ళకి పోవాలని మనసు లేదు, ఎందుకంటే సిల్వ దారిలోకి వచ్చేసినారు, ఇంకా ఇంకేం వెళదాంలే ఉందామని అనుకున్నారు. లేదు భక్సింగ్ గారు ప్రార్థన చేసినారు కదా, బయలుదేరి వెళ్ళారు. తర్వాత సంగతి ఏంటంటే, బ్రదర్ దేవుడు మమ్మల్ని కనికరించినాడు, మేము అమెరికాకు వచ్చినాము, వాళ్ళకి 4 పిల్లలు 4 అమెరికాలో ఉన్నారు, ఒక సంఘాన్ని ఆరంభించినారు, ఇప్పుడు ఇది మా సాక్షి.
ఈ దినాల్లో ఎవరింటారు బ్రదర్? వాట్ ఏ ఛాలెంజింగ్ థింగ్ ఇట్ ఈస్. ఒక దైవజన్య యొక్క మాటకు విధేయత చూపించిన దాన్ని బట్టి నేను ఈ మాట చెప్తే మీరు అనౌన్స్, ఈ దినాల్లో బక్సింగ్ గారు ఉంటే మేము కూడా చూపిస్తామని. ఉన్న వాళ్ళకి విధేయత చూపించగలిగితే ఎంత బాగుంటుంది. జీవము గల దేవుని సంఘములో జలవులు ప్రవర్తిస్తే నేను ఎప్పుడు నష్టపో. నీకెప్పుడు కీడు కలగదు, నీకేమీ కొదవ కాదు. ద్వితీయోపదేశకాండం 2:7, నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు, నీకేమీ తక్కువ కాదు. ఏ మధ్యాహ్నం మీటింగ్ ముగించక మునుపు మన జవాబు ఏంటి? దేవునికి మనం విధేయ చూపించడానికి, దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవుని మందిరంలో దేవుడుంచిన ఆత్మీయమైన అధికారానికి విధేయ చూపించడం ఇష్టమైన మన పితరులు ఇంత ఆశీర్వాదంలోనికి రావటానికి వారి కఠోరమైన సమయంలో కూడా దేవుని మాటను దాటలేదు మన సంగతి ఏంటి? ప్రార్థన.